స్టూడెంట్స్ ముందుకు రండి, ఫైనల్ స్టూడెంట్స్ ముందుకు రావాలి. ఎందుకంటే వీడుకోవాలి అనుకుంటున్నటువంటి మీరు కాబట్టి మీరు ముందుకు వచ్చి కూర్చోండి. ఇట్ సైడ్ కూర్చోండి, డయాస్కు ఇక్కడ ముందు కూర్చోండి. ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ అమ్మాయిలు ముందుకు వచ్చి కూర్చోండి. రావాలమ్మా, ఎంతో ముందు ఖాళీ అవ్వపడదు, ఎందుకు ఖాళీ అవ్వపడే ఏం కాదు, కానీ ముందు చేతులు ఖాళీ అవ్వపడదు. ముందు రావాలన్నా ఇంకా ఇంకా రండి సార్, ఇక్కడ రండి, ముందుకు రండి. గర్ల్స్ నా నుంచే ఈ యొక్క విజయంగా దిగ్విజయంగా 3 సంవత్సరాలు కోర్సు వెళ్తున్నటువంటి విద్యార్థులు వెళ్తా ఉన్నారు. ఆ క్రెడిట్ అంతా మా ప్రగతి కళాశాల విద్యార్థులైనటువంటి మీదే. అది ప్రశాంతంగా ఎప్పుడు కూడా డిగ్రీ కళాశాలలో వెల్కమ్ వెల్కమ్లో కానీ ఫేర్వెల్లో కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఆ నమ్మకంతో నేను మా విద్యార్థులు మంచి వాళ్ళు అని నమ్ముతాను. ఆ నమ్మినటువంటి నమ్మకాన్ని మీరు కూడా వమ్ము చేయకుండా ఉండాలి. అది నేను 2005లో మేము ప్రయత్నం చేసి మరి రికగ్నిషన్ తీసుకొచ్చి చేయడం అనేది జరిగింది. చాలా సంతోషం. మా అదృష్టం ఏమో కానీ ఇక్కడ ప్రాంగణం మంచిగా ప్రాంగణం ఉన్నది, అది కాక లెక్చరర్స్ కూడా మంచి వాళ్ళు మాకు దొరకడం అనేది అదృష్టం. ఎందుకంటే ఎక్కడెక్కడైనా కనబడుతున్నారు పిల్లలు కొందరు సబ్ ఇన్స్పెక్టర్లుగా, మరి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మరి ఆఫీసర్లుగా కూడా కొందరు కనబడుతున్నారు. అమెరికాలో కూడా ఉన్నారు పిల్లలు ఇక్కడ ఉన్నవారు. వాళ్ళు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ఉన్నత శిఖరాలు అధిరోహించినారు వాళ్ళు. కాబట్టి మరి ఈ కళాశాల నుండి చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగినట్లయితే మరి మిగిలేది మాకు తృప్తి ఒకటే, చాలా సంతోషం. మీకు అవకాశాలు ఉన్నాయి, ఈ అవకాశాలను మాత్రము మీరు దారవించుకోకూడదు. నిజంగా డిగ్రీ అయిపోయిందంటే మరి డిగ్రీ తర్వాత ఒక ప్లాన్ వేసుకోవాలి, ప్రతి దానికి కూడా ఒక ప్లాన్ ఉండాలి.